హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్ ప్రణవిటాస్. ఈరోజు నేను మీకు కారం దోశ ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. మనం టిఫిన్ చేసుకునేటప్పుడు రకరకాల దోశ ఐటమ్స్ చేసుకుంటుంటాం కదండి. దోశ అంటేనే ప్లెయిన్ దోశ అని, ఆనియన్ దోశ అని, కారం దోశ, ఎగ్ దోశ, మసాలా దోశ, పన్నీర్ దోశ, పాలక్ దోశ, ఇలాగ చాలా అంటే చాలా రకాలు మనకి గుర్తుకొచ్చేస్తాయి. అలాగే యమ్మీ యమ్మీగా తినాలనిపిస్తుంది. ఈరోజు నేను మీకు కారం దోశ ప్రిపరేషన్ చూపిస్తున్నానండి. ఇందుకోసం కారాన్ని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఎర్రకారం అండి, చూడండి. ఇలాగా ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసి ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అండి. ఇప్పుడు దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా పాన్ పెట్టి వేడి చేసుకున్నాను. బ్యాటర్ ఈ విధంగా ఉన్న దోశ పిండిని ప్రిపేర్ చేసుకున్నానండి నేను. ఇలాగా అప్లై చేసుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ స్ప్రెడ్ చేద్దాము. కారం దోశకి ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం కారం ఒక 2 స్పూన్లు, కారం ఎక్కువ తిన్న పిల్లలకైతే 1½ వేసుకోవాలండి. దోశ మొత్తం మనం ఇలాగా అప్లై చేసేసుకోవాలి. కరివేపాకు అండి, టేస్టీగా ఉంటుంది. తీసి అక్కర్లేదు. ఇలాగా మొత్తం కారాన్ని అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మనం పైనుంచి 1½ స్పూన్ ఆయిల్ అలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం దీన్ని బాగా ఫ్రై కాలనివ్వాలండి. ఇలా కారం ప్రిపేర్ చేసుకొని దోశ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మేము ఎలా చేస్తున్నామో ఒక్కసారి చూపించాలని చూపిస్తున్నానండి. చూసారు కదండి, ఆయిల్ మొత్తం బయటికి ఇలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసేసుకుందాం. చూడండి, చక్కగా కారం దోశ రెడీ అయిపోయింది. అంతే అండి, ఇలాగే మనం ఏ దోశనైనా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా మొత్తం అప్లై చేసుకోవాలండి. ఇందాటిలాగే ముందు చేసుకున్నాం కదా ఒక్కొక్క దోశ, అలాగే మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేసినా కారం తినలేం కదండి. ఇలాగా ఆయిల్ వేసాక పైనుంచి 1½ స్పూన్ అలాగా పైన ఆయిల్ అనేది వేసేద్దామండి. దోశ మీడియం ఫ్లేమ్లోనే కాలితే బాగుంటుందండి, లేదంటే మాడిపోతుంది. ఇది రెడీ అయ్యే లోపల నేను ఒక మీకు టిప్ చెప్పనా అండి.
మనం దోశ పిండిని ప్రిపేర్ చేసుకొని ఎక్కువ ప్రిపేర్ చేసుకొని కొన్ని టైమ్స్ ఫ్రిజ్ లో పెట్టుకుంటాం కదండి మనం ఏం చేయాలంటే కలిపిన వెంటనే కొంచెం పిండిని ఫ్రిజ్ లో పెట్టేసుకోవాలండి మనం కలిపేసి మామూలుగా 8 అవర్స్ అలా బయట ఉంచేసి తర్వాత పెడితే అంత టేస్ట్ గా ఉండదండి బాగా పులుపైపోతుంది దోశ అలా కాకుండా కలిపిన వెంటనే గాని మనం ఎంత అయితే తీసుకోవాలి అనుకుంటున్నామో అది బయట ఉంచుకొని మిగతాది మొత్తం ఫ్రిజ్ లో గాని మనం స్టోర్ చేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుందండి పాడవకుండా ఫస్ట్ డే అలా అయితే ఉంటుందో అలాగే ఓకే అండి రెడీ అయ్యింది కూల్ చేసుకుందాం చక్కగా కాలిపోతాయండి దోశలు ఇలా చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీగా బాగుంటాయి ఓకేనా అండి మనం ఇప్పుడు ఎలా వేసుకున్నాటివి చూపిస్తాను చూడండి కారం దోశలు సాఫ్ట్ సాఫ్ట్ గా చక్కగా రెడీ అయిపోయాయి చూడండి హోటల్ లో దోశలాగా ఇట్లాగా బాగా నీట్ గా వచ్చేస్తాయండి ఓకేనా మీరు ప్రిపేర్ చేసుకోండి ఆల్్రెడీ వచ్చిన వాళ్ళారైనా ఉంటే ఇలాగే ప్రిపేర్ చేసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళారైనా ఉంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయండి ఓకేనా ఇంకో వీడియోలో ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి అంతవరకు ఉంటాను బై